పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి స్థానిక మీడియా ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాన్ని అవ్వా తాతలకు అక్కా చెల్లెళ్లకు చేసిన వాగ్దానం అనుగుణంగా 2,250 రూపాయలు చేస్తూ తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల మందికి పెన్షన్లు అందించడం జరిగిందని, తమ ప్రభుత్వ హయాంలో నూతన పెన్షన్లతో కలిపి 61 లక్షల మందికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు రాష్ట రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ, ఎంపీటీసీ ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఎలక్షన్ ముందు ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా మొట్టమొదటి సంతకం పెన్షన్ పెంపుదలపైనే ఆయన చేయడం జరిగింది. ఆ రోజున 2,000 ఉండే పెన్షన్ని 2,250 రూపాయలు చేయడం, నేడు 2,500, రేపు జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఒక పండగలాగే పేద ప్రజలకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. రానున్న సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ చివరికి 3,000 పెన్షన్ పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా ఆయన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రం మొత్తం మీద 39 లక్షల మందికి పెన్షన్లు వస్తుంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చే పెన్షన్లతో సహా చూస్తే 61 లక్ష మంది పేద ప్రజలకు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఇక మన అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అయితే సుమారు 39,000 పైచీలకు పేద ప్రజలకు పెన్షన్లు వస్తున్నాయి. ఇందులో 900 పైచీలకు కొత్తగా రేపటి నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ నిమిత్తం ఒక్క మన అనపర్తి నియోజకవర్గానికే ప్రతి నెల సుమారు 10 కోట్లు కేటాయించడం జరుగుతుంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రకంగా పెన్షన్లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే కాకుండా పేద ప్రజలకు ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో పెన్షన్ రావాలంటే 65 సంవత్సరాలు నిండాలి, ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్ రావడం, అదేవిధంగా గతంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ సభ్యులు చుట్టూ తిరగడం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వారి నాయకుల్ని కాకా పట్టిన వాళ్ళకే పెన్షన్ రావడం, వ్యతిరేక పార్టీకి సంబంధించిన వాళ్ళకి పెన్షన్ తీసివేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా వేయకపోయినా జన్మభూమి కమిటీ సభ్యులు చుట్టూ తిరగడం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వారి నాయకుల్ని కాకా పట్టిన వాళ్ళకే పెన్షన్ రావడం, వ్యతిరేక పార్టీకి సంబంధించిన వాళ్ళకి పెన్షన్ తీసివేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా వేయకపోయినా వారు ఏ కులం ఏ మతం అని చూడకుండా చూస్తున్నదల్లా ఒకటే, పేదరికమే. పేదరికంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అర్హత ఉంటే తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎప్పుడూ ఈ రకంగా ఉండేది కాదు. మరి గతంలో చూశారు ప్రజలు ఏ రకంగా ఉండేదో, ఇప్పుడు చూస్తున్నారు. అంతేకాకుండా గతంలో పెన్షన్ వస్తే పెన్షన్ తీసుకోవడానికి గ్రామ సచివాలయాలకు వెళ్ళి అక్కడ 5-6 గంటలు ఈ ముసలివాళ్ళు అవనివ్వండి, బాగా నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఒక 5-6 గంటలు నిరీక్షించి వారు కూడా తోడు కూడా ఒకరిని తీసుకుని వెళ్తే కానీ పెన్షన్ అందుకుంటాం కష్టంగా ఉండేది. అంటే పెన్షన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులతో పాటు వారు కూడా ఒక మనిషి వెళితే ఆ మనిషి కూడా రోజంతా కూడా పని వేస్ట్ అయ్యేది. మరి ఈ రోజున ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కూడా 1వ తారీఖు పొద్దుటే వారింటికి మరి మన వాలంటీర్ ద్వారా ఇంటికి చేరడం, మంచం మీద నుంచి లెగలేని వ్యక్తులకి ఈ రోజున మరి ఇంటికి రావడం, ఇంటికి పెన్షన్ అందజేయడం, అదేవిధంగా మరి ఎక్కడికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తోడవసరం లేదు, వాళ్ళ పని కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, అంటే ఒక రకంగా ఎన్ని పని దినాలు అంటే ప్రతి నెల ఒక్కొక్క మనిషి వెళ్ళడం, తీరామోసి అక్కడికి వెళ్ళిన తర్వాత వేసవకాలం అయితే వడదెబ్బకి పడిపోవడం లైన్లో ఉండి, లేదు
ఈ రోజుకి టైం అయిపోయింది లేదంటే మన్నాడు మళ్ళీ వెళ్ళడం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే నెలకి ఒక్కసారి ఒక మనిషి కూడా తోడిన 12 పనిదినాలు వేస్టు లేదు, 2 రోజులు తిరిగితే 24 పనిదినాలు వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదంతా కూడా లబ్ధిదారుల యొక్క కుటుంబ సభ్యులకి మిగులుగానే మనం చెప్పవచ్చు. ఇంతే కాకుండా మరి సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి వారికి కూడా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా కాపు నేస్తం కాపు కులాల్లో మరి ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండి అర్హత ఉన్న ప్రతి వారికి కూడా సంవత్సరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు వచ్చే జనవరి నుంచి దానికి ఈ అమౌంట్ అంటే సంవత్సరానికి 15,000 ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం ఈ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేవారు. ఎవరికి ఇచ్చేవారు? ఊర్లో ఇద్దరో ముగ్గురో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి వాళ్ళ అనుయాయులకి సుమారు 2 లక్షల చొప్పున వాళ్ళకే రుణాలు ఇచ్చేసేవారు. 1 లక్ష సబ్సిడీ, 1 లక్ష రుణం కింద ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పద్ధతి తీసి గ్రామంలో ఉన్నటువంటి పేద కాపు మహిళలందరికీ కూడా పార్టీలకు సంబంధం లేకుండా వారందరికీ కూడా మరి సంవత్సరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మ ఒడి, ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలోనూ అదేవిధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా మరి చదివించుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తల్లి ఖాతాలో సంవత్సరానికి 15,000 వేయడం జరుగుతుంది. దీని ముఖ్య కారణం గతంలో మరి పిల్లల్ని చదివించుకోవాలంటే వాళ్ళకి ఫీజు కట్టలేక లేదా కుటుంబం గడవక చాలామంది పిల్లల్ని మధ్యలో చదువులు మార్పించి ఎక్కడో ఇళ్ళ దగ్గర పనిపాట్లకు లేదంటే ఎక్కడికన్నా కూలి పనులకో పంపించేవారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే పిల్లల్ని చదివించుకుంటారన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వారికి సంవత్సరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు, మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో డ్వాక్రా మహిళల్ని ఏ రకంగా మోసం చేశారా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్న తర్వాత డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్పి చిట్ట చివరిలో 10,000 అది కూడా దఫదఫాలుగా పసుపు కుంకుమని వేసి మరి ఏ రకంగా మోసం చేశారా అన్నది తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 లక్షల వరకు కూడా రుణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 0 వడ్డీ ఎవరైతే మరి వడ్డీ పే చేశారో వారందరికీ కూడా వడ్డీని మళ్ళీ ప్రభుత్వమే రీఎంబర్స్ చేయడం, అదేవిధంగా 4 దఫాలుగా ఈ ఏవైతే మరి వారు రుణం ఉన్నారో ఆ బాకీలన్నీ కూడా 4 దఫాలుగా మరి ఇవి గవర్నమెంట్ తీర్చడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ 2 దఫాలు ఆల్రెడీ చెల్లించడం జరిగింది. రానున్న 2 సంవత్సరాల్లో కూడా మిగతాది కూడా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు, గతంలో మరి పంట నష్టపోయిన రైతులకు ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకున్నారో వాళ్ళకే మరి ఇన్సూరెన్స్ వచ్చేది. ఈ రోజున ఆ పద్ధతి లేదు. ప్రభుత్వమే రైతులకి ఇన్సూరెన్స్ పే చేస్తుంది. వారు ఎక్కడైనా బ్యాంకుల్లో ఈ రుణాలు తీసుకున్నా తీసుకోకపోయినా వారు అర్హత మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడైతే కట్టిందో మరి వారందరూ కూడా ఇన్సూరెన్స్ పొందడానికి అర్హత వారు సంపాదించారు. మొన్న పోయిన సంవత్సరం అయితే మన నియోజకవర్గంలో చాలామంది రైతులకు ఇన్సూరెన్స్ చాలా బాగా కవర్ అయింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, ఏది ఏమైనా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ ఆదరాభిమానాలు, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎళ్ళ వేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే అనపర్తి. థ్యాంక్ యూ.